అనగనగా అవంతిపురం అనే గ్రామంలో లక్ష్మీపతి ఉండేవాడు. అతని భార్య పేరు పద్మావతి. లక్ష్మీపతి ఊరిలోనే చిన్న కూరగాయల దుకాణం నడుపుకునేవాడు. అతని దుకాణం ఎదురుగానే ఒక మంచి ఇల్లు ఉండేది. ఆ ఇంటిని చూస్తూ ఇలా అనుకునేవాడు, నాకు ఎవరూ లేరు, నాకు నేనే సంపాదించుకోవాలి. నేను ఇలాంటి ఇల్లు ఎప్పుడు కట్టుకుంటానో, అద్దె ఇంట్లో ఎన్ని రోజులని ఉండాలి, నాకు ఎప్పటి నుండో సొంత ఇల్లు కట్టుకోవాలని ఉంది. నా కల ఎప్పటికి నెరవేరుతుందో ఏంటో, ఇక నుండి ఏమి చేసైనా సరే ఇలాంటి మంచి ఇల్లు కట్టుకోవాలి అలా అనుకునేవాడు. అందరూ వచ్చి ఆ ఎదురుగుండా ఉన్న ఇల్లు ఎవరిది అని లక్ష్మీపతిని వచ్చి అడిగేవారు. దాంతో లక్ష్మీపతి మనసులో మరింత దృఢంగా ఇల్లు కట్టాలని నిశ్చయించుకున్నాడు. ఇంకా ఆ రోజు నుండి లక్ష్మీపతి రేయనక పగలనక రకరకాల వ్యాపారాలు చేస్తూ సంపాదించడం మొదలు పెడతాడు. ఒకరోజు తన దుకాణంలో కూర్చుని ఇలా అనుకుంటాడు, రావి చెట్టు జంక్షన్ దగ్గర పుల్లారావు మిఠాయి దుకాణం చాలా బాగా సాగుతుంది. వాడు కూడా ఊరిలో బాగా కూటీశ్వరుడు. నేను కూడా అక్కడే దుకాణం పెట్టి వాడికన్నా తక్కువ ధరలకే మిఠాయిలు అమ్ముతాను అని అనుకుంటాడు. కొన్ని రోజులకి పుల్లారావు మిఠాయి దుకాణం ఎదురుగా ఒక మిఠాయి దుకాణం పెడతాడు. మిఠాయిలు తక్కువ ధరలకు అమ్మడం మొదలు పెడతాడు. పుల్లారావు కన్నా కొద్దిగా తక్కువ ధరలకే అమ్మడం వల్ల దాంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మరలా మిఠాయి దుకాణంలో కూర్చుని బట్టల దుకాణం పెడదామనుకుంటాడు. ఇలా కూర్చుని అందరి మీద పన్నాగాలు వేస్తూ సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు. 40 ఏళ్లలోపే కోటీశ్వరుడయ్యాడు. ఒక కోటి తరువాత మరో కోటి, అలా 50 ఏళ్లలోపే ఎన్నో కోట్లు కూడబెట్టాడు. ఒకప్పుడు తను చూసిన అందమైన భవనాలు లాంటివి 2-3 కట్టించాడు. ఒకరోజు లక్ష్మీపతి ఇలా అనుకుంటాడు, ఇలా కాదు, నగరం నడిబొడ్డున కోటీశ్వరులు ఉంటున్న దగ్గర వాళ్లకంటే గొప్పగా కనిపించేలా ఒక ఇంద్రభవనం లాంటిది నిర్మించాలి. లక్ష్మీపతి మరింత కష్టపడతాడు. ఎన్నో యుక్తులు పన్ని అనుకున్నది సాధించాడు. లక్ష్మీపతి నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుతమైన భవనం నిర్మించాడు. దాంతో గృహప్రవేశం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు ఘనంగా గృహప్రవేశం చెయ్యాలి. నగరంలో అందరి ప్రముఖులను, నా చుట్టాలందరినీ పిలిచి నా హోదా చాటుకోవాలి అనుకున్నట్టుగానే గృహప్రవేశం ఆహ్వానాన్ని చుట్టాలందరికీ, నగరంలోని ప్రముఖులందరికీ అందజేస్తాడు. గృహప్రవేశం రోజు రానే వస్తుంది. వచ్చిన అతిథులందరూ ఇంటిని చూసి ఆశ్చర్యపోతారు. అబ్బా, లక్ష్మీపతి చాలా కష్టపడ్డాడు, ఇల్లు చాలా బాగా కట్టించాడు. ఇప్పటి వరకు మనం చాలా గొప్పది అనుకున్న సుందరం ఇంటి కంటే చాలా బాగుంది. అవును, సుందరం ఇంటి కంటే లక్ష్మీపతి ఇల్లు చాలా బాగుంది అని అనుకుంటున్న వ్యక్తుల దగ్గరికి లక్ష్మీపతి వస్తాడు. అయితే మీకు ఇల్లు బాగా నచ్చిందా? టైల్స్ ఇటలీ నుండి తెప్పించాను, విద్యుత్ దీపాలన్నీ ప్యారిస్ నుండి తెప్పించాను, మంచం బర్మాటేక్తో చేయించాను, అలాగే పూల మొక్కలన్నీ నీలగిరి నుండి తెప్పించాను, ఇంటికి రంగులు ప్రసిద్ధి చెందిన కళాకారులతో వేయించాను అని వచ్చిన వాళ్లందరికీ అదే విధంగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. వచ్చిన వాళ్లందరూ లక్ష్మీపతిని సభాష్ అంటూ మెచ్చుకుని వెళ్ళిపోతారు. చీకటి పడుతుండడంతో వచ్చిన అతిథులందరూ వెళ్ళిపోతారు. అనుకున్నది సాధించాను, ఇప్పుడు వెళ్ళి హాయిగా ఆ బర్మాటేకుతో చేయించిన మంచం మీద, టర్కీ నుంచి తెప్పించిన పరుపు మీద హాయిగా పడుకుంటాను. లక్ష్మీపతి తన పడక గదికి వెళ్ళి నడుము వాల్చాడు. బయట తన భార్యాపిల్లలు వాళ్లవాళ్ల స్నేహితులతో ఫోన్లో ఆనందంగా మాట్లాడుతున్నారు. ఇంటి విశిష్టతలు, వచ్చిన అతిథుల పొగడ్తలు,
ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు చెప్పుకుంటున్నారు. అవును సురేఖ, నువ్వు రాలేదు గాని వచ్చుంటే ఆశ్చర్యపోయేదానివి. నగరంలో ఉన్న ప్రముఖులందరూ వచ్చారు. వాళ్ళింటికన్నా మా ఇల్లే బాగుందని పొగడ్తలతో ముంచెత్తారంటే నమ్ము. నువ్వు కూడా ఒకసారి వచ్చి చూసి వెళ్ళవే. ఇలాంటి మరెన్నో కథల కోసం ఆరాధ్య టేల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతలో పడకగదిలో లక్ష్మీపతి ఇలా అనుకుంటాడు. ఈ రోజు ఎందుకో కంటి నిండా నిద్రపోవాలనిపిస్తుంది అని అనుకుంటాడు. నెమ్మదిగా కళ్ళు మూతపడుతుండగా నేను వెళ్తున్నాను అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్లు అనిపిస్తుంది. నేను వెళ్తున్నా, నేను వెళ్తున్నా, ఇక నేను వెళ్తున్నా. లక్ష్మీపతి కళ్ళు తెరిచి చూసేసరికి ఏమీ కనిపించదు, అంతా చీకటిగా ఉంటుంది. నేను నీ ఆత్మను, నేను నీ నుండి శాశ్వతంగా వెళ్ళిపోతున్నా. అదేంటి, నువ్వు వెళ్ళిపోతే నేను చనిపోతాను కదా. అవును, నేను నిన్ను విడిచిన క్షణం నుండి నువ్వు చనిపోతావు. వద్దు, వెళ్లకు వెళ్లకు. చూడు ఎంత అందంగా గొప్పగా కట్టించాను ఈ ఇంద్రభవంతిని, ఎంత డబ్బు సంపాదించి పెట్టాను చూడు. ఇవన్నీ నీకోసమే కదా, నిన్ను సుఖపెట్టడానికే కదా, నీ తృప్తి కోసమే కదా. ఉండు, నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు. అనుభవించాలా? ఎలా అనుభవించాలి? నీ శరీరంలో డయాబెటీస్ అనే జబ్బు ఉంది, కాబట్టి తీపి పదార్థాన్ని తినలేను. నీ శరీరంలో బీపీ సమస్య ఉంది, కాబట్టి కారం మీద మమకారం చంపుకున్నాను. ఇక ఇవి కాకుండా గ్యాస్, అల్సర్ నీ శరీరంలో ఉండనే ఉన్నాయి కదా. ఇష్టమైనవి ఏమీ తినలేను, ఎందుకంటే నీ శరీరం ఆహారాన్ని అరిగించుకోలేవు కాబట్టి. నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు ఒక రోగాల పుట్ట. అడుగు తీసి అడుగు వెయ్యడానికి నువ్వు ఎంత ఆవేశపడతావో మన ఇద్దరికీ తెలుసు. నువ్వే చెప్పు, నీ శరీరంలో ఎలా ఉండను? ఎక్కడికక్కడ శిథిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా? నువ్వు కట్టించుకున్న ఈ అందమైన భవంతితో నాకేంటి సంబంధం? నేను ఉండేది నీ శరీరంలో, అదే నా అసలైన ఇల్లు కదా. నా ఇంటికి ఉన్న 9 ద్వారాలకు సమస్యలే. నాకు రక్షణ లేదు, సుఖం లేదు. అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన పెద్ద జబ్బు డబ్బు జబ్బు. నీకు అది వచ్చినప్పటి నుంచి నన్ను నిద్రపోనిచ్చావా? నీ నుండి ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకోనిచ్చావా? ప్రతిక్షణం ఇంకొకటితో పోటీపడి నాలో అసూయ నింపావు. ఇంకొకటిని అణగదొక్కడానికి నాతో కుట్రలు చేయించావు. ఎన్నిసార్లు నన్ను రాగద్వేషాలతో రగిలిపోయేలా, ఈర్ష్యతో కుళ్ళిపోయేలా చేశావో గుర్తు తెచ్చుకో. రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా? ఇక నేను నీ శరీరంలో ఉండలేను, వెళ్తున్నా. అది విన్న లక్ష్మీపతి నిర్ఘాంతపోయాడు. తన కళ్ల ముందు తన జీవితంలో చేసిన తప్పులన్నీ ఆ క్షణంలో గుర్తుకొస్తాయి. తనకు తెలియకుండానే కళ్లలో నీళ్లు వస్తాయి. చివరి క్షణంలో బాధపడి లాభం లేదు, ఇక నేను ఉంటాను, సెలవు మరి అని చెప్పి లక్ష్మీపతి దేహాన్ని చివరిసారిగా చూసుకుని లక్ష్మీపతి ఆత్మ లక్ష్మీపతిని విడిచి వెళ్ళిపోతుంది. ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రతి మనిషికి రేపటి గురించిన ఆలోచన ఎక్కువైంది, దాంతో ఈరోజు ఈ క్షణాన్ని ఆనందించడం మర్చిపోతున్నాడు. దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరచి మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యం అనుకుంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాడు. రోగం వచ్చాక కాదు, రోగం రాకముందే శ్రద్ధ తీసుకోవాలి. మన అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడాలి, ఆనందించడానికి కష్టపడాలి, మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి. అంతేకాని మనం పోయిన తరువాత లేని జీవితం గురించి కష్టపడడంలో ఉపయోగం ఏమైనా ఉందా? ఆరోగ్యమే మహాభాగ్యం. రోజూ వ్యాయామం, పోషకాహారం తీసుకోండి. అందరూ బాగుండాలి. ఇలాంటి మరెన్నో కథల కోసం ఆరాధ్య టేల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.